ఊరంతా గాలించాం ఏ అమ్మాయి నటించడానికి రావటం లేదు ఆ రావు అందర్ని బాగా బెదిరించినట్టున్నాడు ఇంకా నాటకం ఏం వేయగలం అబ్బాయి అమ్మాయి వేషం వేయొచ్చు కానీ అమ్మాయి వేస్తేనే బాగుంటుంది ఒక దారి ఉంది చెయ్యకూడదు అనుకున్నాను కానీ దేశం కోసం చేస్తాను బలరామ్ వరలక్ష్మిని నేను చెప్పాను తీసుకురా అలాగే శివ ఏమే ఆ శివగారితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా నా మాట వినవే వాడితో వెళ్తే జైల్లో చెప్పుకొడు తినాలి జైల్లో చెప్పుకొడు బాగుంటుందమ్మా ఇప్పుడు నువ్వు వెళ్తే మళ్ళీ ఇంటి గడపలో కాలు పెట్టకూడదు నువ్వు చచ్చావనుకుంటాను జమీందారుతో పంపి అమ్మ నాకు వద్దు నేను నువ్వు చచ్చావనుకుంటాను రా బలరామన్న పద వరలక్ష్మి ఏదో ఒక రోజు రమ్మంటారని నాకు తెలుసు అందుకే ఒక్క నిమిషం ఎదురు చూస్తూ ఉన్నాను స్వరాజ్య నాటకం కొంచెం పోలీసులు అది ఏదైనా పర్వాలేదు మీతో కలిసి నటిస్తే చాలు అదురు లేదు బెదురు లేదు భయం అన్నది అసలు లేదు విందు విరిగి వీధి పడ్డ వెరపన్నది లేనే లేదు అదురు లేదు బెదురు లేదు భయం అన్నది అసలు లేదు భారత మాతాకి జై భారత మాతాకి జై రావర్లక్ష్మి ఈరోజు నేను బాగా నటించానా నువ్వెప్పట్లా అందంగా ఉన్నావు అంతంతో పాటు నటనని కలిపి ఈరోజు నాటకంలో అద్భుతంగా నటించావు నీ సంభాషణలోనూ నటనలోనూ వేగం చూసి ఒక స్థితిలో నాకు తెలియకుండానే నిన్ను అభిమానించడం మొదలుపెట్టాను వేదికి మీద మీరు నిప్పులా నిలబడ్డారు అప్పుడే అనిపించింది నాకు మీలాంటి ఒక బిడ్డ కావాలని మీలోని కళ నా కడుపులో బిడ్డగా మరి తరతరాలుగా నిలిచిపోవాలి నన్ను స్వీకరిస్తారా